హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట బగారా రైస్ లేదా ప్లెయిన్ బిర్యానీ. ఏ పేరుతో పిలిచినా కానీ చేసేది మాత్రం ఇలాగే. ఇంక ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇది వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా ఎలాగైనా తినేయచ్చు. ఈ బగారా రైస్ మనకి ఎక్కువగా ఫంక్షన్స్లో చేస్తూ ఉంటారు. నేను మొన్న డిసెంబర్ 31 రోజు చేశాను ఈ బిర్యానీ. ఇంక ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ మీకు చూపించాను కదా గ్లాసు, ఆ గ్లాస్తో 4 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటర్ వేసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసి ఒక 1/2 గంట సేపు నానేలాగా పక్కన పెట్టేసుకోండి. ఇంక స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పుగా ఉండే గిన్నె పెట్టేసుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇందులో మీ దగ్గర ఏముంటే అవి అన్నీ కూడా, హోల్ బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా బిర్యానీ ఆకులు, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, అలాగే స్టార్ పువ్వులు, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, 5-6 మిరియాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు అన్నీ కూడా వేసేసుకోండి. అలాగే 1 గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు నేను వేసిన బిర్యానీ దినుసులు అన్నీ కూడా 1-2 లేకపోయినా పర్వాలేదు, లేకపోయి వదిలేసేయండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టమాటాను కూడా కట్ చేసి వేసుకోండి పొడవుగా. మీకు ఇష్టమైతే వేసుకోండి టమాటా, లేకపోతే లేదు. 1-7 పచ్చిమిర్చీలు ఇలా చీలికలు చేసైనా వేసుకోండి, లేదా పచ్చిమిర్చీలు పాటైనా వేసుకోండి. మీరు తీసుకున్న రైస్ కొంచెం అయితే ఇవన్నీ కూడా కొంచెం కొంచెం తగ్గించి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఇది ప్లెయిన్ బిర్యానీ కాబట్టి మనకి మరీ హెవీగా మసాలాలు అనేవి ఉండకూడదు. ఇప్పుడు 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీరలో సగం అంతా పుదీనా కూడా వేసుకోండి. ఇదంతా కూడా వేగే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా 2-3 నిమిషాల్లోనే వేగిపోతాయి. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. చాలా తక్కువ వేసుకోండి మసాలాలన్నీ కూడా, ఎందుకంటే నేను తీసుకున్న బియ్యం దాదాపుగా కేజీ బావు బియ్యం వరకు తీసుకున్నాను, అందుకనే 1-2 సార్లు చెప్తున్నాను. ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని అంతా బాగా కలిసే వరకు కలుపుకోండి. ఇలా 1 నిమిషం రైస్ని ఇలాగే ఇందులో వేసి వేగనివ్వండి. వాటర్ వేయకముందే మనం ఇలా అంతా కూడా 1 నిమిషం పాటు రైస్ని వేయించుకున్నట్టుగా చేసుకుంటే ఆ బిర్యానీ మసాలాలన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. ఇప్పుడు ఇంకా వాటర్ వేసేసుకోవాలి. 1 గ్లాసు రైస్ తీసుకున్నారనుకోండి, దానికి 1.5 వాటర్ వేసుకోండి. ఇవి బాస్మతి రైస్ కాబట్టి 1.5 వాటర్ వేస్తున్నాను. మీరు మామూలు రైస్ తీసుకున్నట్టయితే కనుక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇంకెప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఉప్పు చూసుకోండి. ఇలా మనకు వాటర్ ఉప్పుగా అనిపిస్తే మనకు బిర్యానీలోకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 1-5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మూత పెట్టేసేయండి. మీ దగ్గర ఉంటే కనుక ఇలా కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకున్న పాలు వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్ల పాలు తీసుకొని 1 చిటికెడు కుంకుమ పువ్వు వేసి 1/4 గంట ముందుగా నానబెట్టండి. ఇప్పుడు ఈ బిర్యానీలో వేసేసి మూత పెట్టేసుకోండి. మనకు బిర్యానీ మంచి కలర్గా కనిపిస్తుంది. స్టవ్ను 1-10 నిమిషాల పాటు హైలోనే ఉంచండి. 6-7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత 10 నిమిషాల పాటు సిమ్లో ఉంచేయండి. అప్పుడు మనకు బిర్యానీ చక్కగా కుక్ అయిపోతుంది. పైన కొంచెం నెయ్యి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీగా వేడివేడిగా పొడి పొడిలాడిపోతూ బగారా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.